హాయ్ గైస్ నా పేరు కుమార్ కట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఆండ్రాయిడ్ ట్వల్వ్ సో మనకి ఆండ్రాయిడ్ ట్వల్వ్ ఎల్ సో దీని గురించి అయితే కొన్ని మనకి డిజైన్ ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది సో ఫ్యూచర్స్ ఏంటి అసలు ఏవేం చేంజెస్ చేస్తున్నారు అవన్నీ అయితే మనకైతే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి సో వాటి గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం సో అసలు ఆండ్రాయిడ్ ట్వల్వ్ ఎల్ అంటే ఏంటో కూడా మనం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం సో దాని గురించి కంప్లీట్గా అయితే వీడియో అయితే ఉంటుంది సో ఎంటి దాకా అయితే వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మనకి ఆండ్రాయిడ్ వల్ ఎల్ స్పే స్పెసిఫిక్గా కొన్ని డివైసెస్కి మాత్రమే అయితే వస్తున్నాయి సో అందుకనే సో కంప్లీట్గా అయితే చూడండి వీడియో సో వీడియో ఎంత దాకా అయితే చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తాం సో మనకి గూగుల్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్లోనే అసలు ఈ ఆండ్రాయిడ్ ట్వెల్వెల్ అని అయితే అనౌన్స్ చేసింది అసలు ఈ ట్వల్ ఎల్ అనేది ఏంటంటే మనకి ఇది ఈ ట్వెల్వ్ గురించి ఉంది కదా సో ఇది బేసిక్గా మనకి స్మార్ట్ మొబైల్స్ వీటికి ట్యాబ్స్కి అన్నిటికీ ఆండ్రాయిడ్ ట్వెల్వ్ అయితే వస్తుంది బట్ ఈ ట్వెల్వ్ ఎల్ అనేది ఇది స్పెసిఫిక్గా మనకి ట్యాబ్లెట్స్కి అంటే ట్యాబ్స్కి ఫోల్డబుల్ డివైసెస్కి అలాగే క్రోమ్ బుక్స్కి ఇంకా లార్జ్ స్క్రీన్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద స్పెసిఫిక్గా ఈ ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఎల్ అయితే డిజైన్ చేస్తున్నారు సో మనకి ట్వెల్వ్ ఎల్ ట్వెల్వ్ అనేది మనకి అక్టోబర్లో లాంచ్ చేయగానే మనకి ఎల్ గురించి చిన్న లీక్ అయితే వచ్చింది కానీ సో అఫీషియల్గా అయితే ఇంకా చెప్పలేదు బట్ ఇప్పుడు మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వచ్చాయి సో ఇది అలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి సో దాని గురించి అయితే మనమైతే ఇప్పుడు అయితే డిస్కస్ చేద్దాం సో ఇది బేసిక్గా ఇటువల్ అనేది మనకి ట్యాబ్లెట్ అలాగే ట్యాబ్స్ ఫోల్డబుల్ మొబైల్స్ అలాగే క్రోమ్ బుక్స్ వీటికి ఇవి సపరేట్ మన ఆండ్రాయిడ్ డివైసెస్ వేరు ఈవై అయితే వేరు మనకి స్మార్ట్ ఫోన్స్ లాగా అయితే ఉండవు ఈ ట్యాబ్స్ ఫోల్డబుల్ మొబైల్స్ సో దానికి తగ్గట్టు యూవై కూడా వీళ్ళైతే అప్ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది సో దానికి తగ్గట్టు ఆప్టమైజ్ చేయాల్సి వస్తుంది సో అందుకని వీటిలో కోసమే స్పెసిఫిక్గా అయితే ఒక్కొక్కటి తీసుకొస్తే ఎలా ఉంటుందని చెప్పి అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ప్రీవియస్గా గూగుల్ లాగా కంప్లీట్ అన్నిటికీ ఒక చిప్సెట్ లాగా అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తుందని అయితే చెప్పాను కదా సో వాళ్ళ ఓన్ చిప్సెట్ మనకి మొబైల్స్కి వస్తే మనకి బయోనిక్ చిప్సెట్ అలాగే మనకి ట్యాబ్స్ చూస్తే ఇప్పుడు మనకి ట్యాబ్స్కి కూడా బయోనిక్ ఉంటుంది ఇంకా ల్యాప్టాప్స్ వీటికి ఎం వన్ చిప్సెట్తో అయితే వస్తున్నాయి కదా సో అలా ఇప్పుడు గూగుల్ కూడా ట్యాబ్స్కి సపరేట్ ట్గా ఈ క్రోమ్ బుక్స్కి సపరేట్గా ఇలా వాటి కోసమే స్పెషల్గా డిజైన్ చేసిన చిప్స్ అయితే తీసుకురావాలని చెప్పి వాళ్ళైతే వాళ్ళ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ అయితే పనిచేస్తుంది సో దాని భాగంగా ఇప్పుడు యాపిల్ ట్యాబ్స్కి ఐఓఎస్ మ్యాక్ ఓఎస్ ఇలా సిస్టమ్స్ వీటికి ఐఓఎస్ అని చెప్పి ఫోన్స్కి ఇలా ఉన్నాయి కదా సేమ్ అలాగే ఆండ్రాయిడ్ కూడా ఇలా క్రోమ్ బుక్ ఓఎస్ అని అయితే ఉంది కానీ అంతగా అయితే ఉండదు సో వీటిని ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఫోల్డబుల్ మొబైల్స్కి ట్యాబ్స్కి ఇంకా స్మార్ట్ ఫోన్స్కి అన్నిటికీ ఆండ్రాయిడ్ వోయెస్ సో అలా కాకుండా స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఓఎస్ కింద ఫోల్డబుల్ డివైజెస్ ట్యాబ్స్ అలాగే మన క్రోమ్ బుక్స్ వీటికి కూడా ఒక స్పెషల్ యూఏ తీసుకురావాలని చెప్పి ఓఎస్ కిందకైతే వీళ్ళు అయితే ప్రయత్నిస్తారు సో దాని విధంగానే మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఎల్ అయితే ఉంది ఎల్ అంటే లార్జ్ స్క్రీన్స్ అని అర్థం సింపుల్గా సో ఇందులో మనకి మేజర్గా వచ్చిన వీళ్ళు చేంజెస్ చేస్తున్నవి ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకి డిజైన్ ఎలిమెంట్స్ అయితే చేంజ్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూశారనుకోండి సో మనకి డిజైన్ అయితే కంప్లీట్గా మన లార్జ్ స్క్రీన్లో డిజైన్ అయితే ఇలా ఉండాలని అయితే వీళ్ళు అయితే చూసుకుంటున్నారు సో ఎక్కువ డిజైన్ల మీద అయితే వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకంటే పెద్ద స్క్రీన్ కాబట్టి పెద్ద స్క్రీన్ తగ్గట్టి డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఉండాలని అయితే చూస్తున్నారు మనకి ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి సైడ్ బై సైడ్ వ్యూ ఇప్పుడు మనకి సైడ్ బై సైడ్ వ్యూ అంటే మనకి తెలిసిందే ఇప్పుడు ఐఓఎస్ వీటికి ఇలాగే ఎంఐయూవై ఇప్పుడు వచ్చింది దాంట్లోకి రైట్ సైడ్ ఇట్లా లాగితే మనకి నోటిఫికేషన్ టాగిల్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి సారీ రైట్ సైడ్ ఇట్లా లాగితే మనకి వైఫై ఇలాంటివి సెట్టింగ్స్ అయితే వస్తాయి లెఫ్ట్ సైడ్ నుంచి లాగితే మనకి నోటిఫికేషన్ టాగిల్ అయితే వస్తుంది అదే ట్యాబ్ కూడా ఇదివరకు వరకు శాంసంగ్ ట్యాబ్స్ అయితే ఫస్ట్లో అయితే మనకి ఇలా అయితే ఉండేది రైట్ సైడ్ లాగితే ఇలా లెఫ్ట్ సైడ్ వస్తే నోటిఫికేషన్స్ సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే సైడ్ బై సైడ్ వ్యూకి అయితే తీసుకొచ్చేస్తున్నారు సో మీరు నోటిఫికేషన్స్ అంతా ఒక సైడ్ని అయితే ఉంటాయి ఈ వై వైఫై ఇంకా బ్లూటూత్ ఇలా మీరు ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాల్సిన ఇవన్నీ ఒక సైడ్కి అయితే వచ్చేస్తాయి సో ఒకదాని కింద ఒకటైతే ఇప్పుడైతే ఉండవు సో ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఎల్ అంతా సైడ్ బై సైడ్ వ్యూలోకి అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ట్యాగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ తెలిసిందే మనకి ఇది సింపుల్గా చెప్పాలంటే స్ప్లిట్ స్క్రీన్ అని అయితే అనుకోండి సో మనకి స్ప్లిట్ స్క్రీన్ అనేది మనకి ఆండ్రాయిడ్లో ఎప్పుడూ అయితే వచ్చింది కస్టమ్ యూఏ వీటిలో వీళ్ళైతే తీసుకొచ్చారు ఈ స్ప్లిట్ స్క్రీన్ అనేది సో ఇప్పుడు ఈ స్ప్లిట్ స్క్రీన్ ఏంటంటే మీరు ఇలా మ్యాప్స్ ఇలా చూస్తున్నా మనకి ఇంకో స్క్రీన్లో మనం ఏదైనా వర్క్ ఇలాంటివి ఏమైనా ఉన్నా మనం అయితే చేసుకోవచ్చు అందుకనే లార్జ్ డిస్ప్లే కాబట్టి మనకి స్ప్లిట్ స్క్రీన్ చేసినా మనకైతే క్లారిటీ అయితే మిస్ అవుతుంది అంటే మీకు ఆండ్రాయిడ్లో వీటిలో మనకి చేసాం అనుకోండి ఫోన్లో సహం పోతుంది మనకి చిన్నగా అయితే ఉంటుంది టైనీగా సో అదే లార్జ్ స్క్రీన్ డిస్ప్లేకి మనకి ఆ టైనీగా అయితే అనిపించు మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది స్క్రీన్ స్ప్లిట్ చేసిన ఒక స్మార్ట్ ఫోన్ రెండు స్మార్ట్ ఫోన్లో చూసినట్టయితే మనకైతే ఉంటుంది సో ఫుల్ లెంత్ అయితే ఉంటుంది సో అందుకనే ఆండ్రాయిడ్కి స్ప్లిట్ స్క్రీన్ తీసుకొచ్చిన మనకి టాబ్ ట్యాబ్ ట్యాబ్స్కి వీటికి మనకంతా ఇబ్బంది అయితే అవ్వదు సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి అడాప్టివ్ యూఏ అనేది అయితే తీసుకొస్తున్నారు సో దీని గురించి నాకు అంతగా ఆర్టికల్ ఉంది కానీ అంత ఇన్ఫర్మేషన్ అయితే రాలే ఈ అడాప్టివ్ యూఏ ఏంటి అని చెప్పి సో ఇది రిలీజ్ అయ్యాక వీళ్ళైతే చెప్తారు అందుకని ఆర్టికల్స్లో కూడా మనకైతే అంత ఇన్ఫర్మేషన్ బయటకైతే లీక్ అవ్వలేదు ఎందుకంటే మెయిన్ యూఐలో చేంజెస్ చేసిందే ఈ అడాప్టివ్ యూఐ సో యూఏ అలా ఉంటుంది ఏంటి అంటే కంప్లీట్గా చేంజెస్ ఇందులోనే అయితే ఉంటాయి సో అందుకనే దీని గురించి మనకైతే ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో అడాప్టివ్ అని ఒకటి తీసుకొస్తున్నారు అని చెప్పి వచ్చింది కానీ ఇన్ఫర్మేషన్ అసలు అదంటే ఏంటని అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలా సో అఫీషియల్గా వచ్చినప్పుడే నేను దీని మీద సపరేట్గా అయితే వీడియో అయితే చేస్తాను సో అంటిల్ దెన్ మనకి అడాప్టివ్ అని ఒక ఫ్యూచర్ కూడా అయితే మనకైతే తీసుకొస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చే మనకి గూగుల్ ప్లే స్టోర్ మనకి గూగుల్ ప్లే స్టోర్ కూడా అయితే వీళ్ళు చేంజ్ చేస్తున్నారు అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఏం చేంజ్ చేస్తున్నారంటే వీళ్ళు ఓఎస్కి తగ్గట్టు అంటే ఈ ఆండ్రాయిడ్ వీటి it. ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా సో దానికి తగ్గట్టు అయితే వీళ్ళు ప్లే స్టోర్ కూడా అయితే చేంజ్ చేస్తున్నా అన్నారు అండ్ ఇందులో మనకి ట్యాబ్స్ అయితే ట్యాబ్స్ క్రోమ్ బుక్స్ అయితే క్రోమ్ బుక్స్ ఫోల్డబుల్ మొబైల్స్ అయితే ఫోల్డబుల్ మొబైల్స్ దానికి తగ్గట్టు ఆప్టమైజ్ చేసిన యాప్స్నే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు మీరు ఇదివరకు చూసుకుంటే మన యాపిల్ ఐప్యాడ్స్ వాడినోళ్ళు అందులో మనకి ఇన్స్టాగ్రామ్ ఉండేది కాదు యాప్ ఒకప్పుడు సో అది ఐప్యాడ్ స్క్రీన్స్కి సపోర్ట్ చేసేది కాదు సో అందుకనే అఫిషియల్గా యాప్ అయితే మనకి యాప్ స్టోర్లో ఉండేది కాదు తర్వాత ఆప్టమైజ్ చేసి అయితే తీసుకురావడం అయితే జరిగింది సో అలా అయితే ఉంటుంది ఇప్పుడు ఆండ్రాయిడ్ ట్వల్వెల్లో సో ఫోల్డబుల్ మొబైల్స్ కోసమే స్పెషల్గా ఆప్టమైజ్ చేసిన యాప్స్ అన్ని అంతలో ప్లే స్టోర్లో అయితే ఉండబోతున్నాయి సో ఇది వీళ్ళు చెప్పింది ఇది అంత మాత్రం నిజమో కాదో అని మనం రిలీజ్ అయ్యాక తెలుస్తుంది ఎందుకంటే ఫోల్డబుల్ మొబైల్స్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు అన్ని యాప్స్ అయితే వీళ్ళు ఓపెన్ చేయలేరు అనుకుంటే ఓన్లీ ఫోల్డబుల్ మొబైల్ సపోర్ట్ చేసే యాప్స్ ఏ ప్లే స్టోర్లో ఉంటాయంటే సో ఇది కొంచెం రిస్క్ అనే చెప్పచ్చు మరి చూద్దాం వీళ్ళు ప్లేస్ స్టోర్ని ఎలా చేంజ్ చేస్తారు ఏంటి అని ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఇంకా ఫైనల్గా వచ్చి మనకి కాంపాటిబుల్ మోడ్ సో మనకి ఇదివరకు ట్యాబ్ వాడుతున్నాం అనుకోండి సో పోర్ట్రేట్ చాలా తక్కువగా అయితే ఉంటుంది సో ఇలా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే ఇలా ఉండదు అంటున్నారు కాంపాటబుల్గా అయితే చేస్తామని అయితే చెప్తున్నారు సో మీకు ఒక స్మార్ట్ ఫోన్ వాడినట్టే ట్యాబ్ వాడుతుంటే అదే ఫీల్ వచ్చేలాగా అయితే వీళ్ళు ట్రై చేస్తున్నాం అని అయితే చెప్పారు సో కంప్లీట్గా అయితే మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో మనకైతే ఈ ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఎల్ స్మార్ట్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఇలా ట్యాబ్స్ ఫోల్డబుల్ డివైసెస్ క్రోమ్ బుక్స్కి ఇలా ఎలా అనే పేరు అయితే అయితే వస్తుంది సో ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ట్వెల్వ్కి వీళ్ళు ఇలా ప్రయత్నించి సక్సెస్ అయితే ఆండ్రాయిడ్ థర్టీన్ ఫోర్టీన్ వీటికి ఇలా తీసుకొస్తారా లేదా ఓన్లీ ట్వెల్వ్ ఎల్ వరకే ఇదైతే ఉందా ట్వెల్వ్ సి వర్షన్ వరకే ఇదైతే ఉందా అని మన ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది సో ఇదిగా ఇది కంప్లీట్గా మనకి ఆండ్రాయిడ్ వాళ్ళ గురించి సో డీటెయిల్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బై టేక్ కేర్